చూడు పిన్ని, ఒకసారి ఆ ఫైల్స్ రిజిస్టర్స్ ఓపెన్ చేసి చూడు. మన కాలేజీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. స్టూడెంట్స్ అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గింది, పాస్ పర్సంటేజ్ తగ్గింది, అడ్మిషన్స్ తగ్గిపోయాయి. అన్ని రకాలుగాను డిబిఎస్టి కాలేజ్ డౌన్ అయిపోయింది. షీలైతే ఎలా పిన్ని చెప్పు జగతి. కాలేజీ ఎండి సీట్లో కూర్చున్నావు, నువ్వే కదా సమాధానం చెప్పాల్సింది. నువ్వు ఆ చైర్లో కూర్చున్న దగ్గర నుంచే కాలేజీ పతనం మొదలైంది. డిబిఎస్టి కాలేజ్ ఎప్పటికీ పతనం కాదు, అవ్వదు. కాస్త అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గితేనో, పాస్ పర్సంటేజ్ తగ్గితేనో డిబిఎస్టి కాలేజ్ డౌన్ అయిపోదు. డిబిఎస్టి కాలేజ్ పునాదులో అలాంటివి రిషి డెవలప్ చేసిన విధానం అలాంటిది. ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. రేపు మొత్తం అడ్మిషన్స్ తగ్గిపోతే అప్పుడు తెలుస్తుంది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి వరకు నువ్వు చేసిన పెత్తనం చాలు. ఇప్పటికైనా నా కొడుకుని ఎండి సీట్లో కూర్చోపెడితే అంతా బాగుంటుంది. ఏంటి బాగుండేది? అదే, పడిపోతున్న డిబిఎస్టి కాలేజీని మళ్ళీ నిలబెడతాడు. అవసరం లేదు. చూడమ్మా జగతి, నువ్వు రిషి మీద ప్రేమతోనో, కాలేజీ మీద బాధ్యతతోనో ఎండి సీట్లో కూర్చున్నావని నేను అర్థం చేసుకోగలను. కానీ వీళ్ళు చెప్తున్నట్టు నువ్వు ఎండి సీట్లోంచి తప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. వీళ్ళు చెప్తున్నట్టు నువ్వు ఎండి సీట్లోంచి తప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఒకవైపు రిషి దూరమైన బాధ, మరోవైపు మహేందర్ నీతో మాట్లాడటం లేదు. వీటన్నిటి మధ్య నీకు ఇది అవసరమా అనిపిస్తోందమ్మా? ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా టెన్షన్. నేను కూడా అదే చెప్తున్నాను డాడ్. ఈ తలనొప్పులని నీకెందుకు పిన్ని? ఇంట్లో ప్రశాంతంగా కూర్చో అని. కానీ పిన్ని అన్న మాట వినటం లేదు. దేని గురించో బాగా సంకోచిస్తున్నట్టుంది. రాజు లేని సింహాసనం నీడలో కుట్రలు, కుతంత్రాలు పురుడు పోసుకున్నట్టు డిబిఎస్టి కాలేజ్ ఎండి సీట్ గురించి నక్కలు, తోడేళ్లు కుట్ర పన్నుతున్నాయని శైలేంద్ర సంకోచిస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు కాలేజీ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టలేవు జగతి. ఒక్కసారి ఆలోచించు. అయినా డిబిఎస్టి కాలేజీ మీద కుట్రలు పన్నే ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? ఎవరు కష్టపడి స్థాపించిన సామ్రాజ్యాన్ని అప్పనంగా అనుభవించాలనుకునే వాళ్ళు ప్రతి చోట ఉంటారు బావగారు. కాదంటలేదమ్మా, అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవటానికి మేమంతా ఉన్నాం కదా. నా మాట విని నువ్వు కొంతకాలం ప్రశాంతంగా ఉంటే బాగుంటుందమ్మా. డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి నీకు ఇప్పుడు బాధ్యత కాదు, నీ మెంటల్ స్టేటస్కి బరువుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకో.
డాడీ మాటలు కొంచెం పనిచేసేలానే ఉన్నాయి.